మిదిక్ జిల్లా రామేంపేట విద్యుత్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. తమ వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగటం లేదని, దానివలన తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని విద్యుత్ కార్యాలయం ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే అక్కడికి స్థానిక ఎస్ఐ రాజేష్ చేరుకుని రైతులను సముదాయించారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రామాయంపేటలో 150 వరకు భూమి పట్టాలు ఉన్నాయి. దానికి రామాయంపేట నుంచి కలెక్షన్ తీసేసి కోనాపూర్ కలెక్షన్ కలిపారు. ఇప్పటికీ 6 నెలల సమస్య తీర్చనే లేదు. ఇది మొన్నటి వరకు వర్షాలు పడడం వల్ల ఏదో ఒకరు వేసుకొని వేసుకోకపోవడం ఈ సమస్యకు ఇంతది కాలేదు. నెల రోజుల నుంచి ఇప్పుడు దున్నిన పొలాలు మొత్తం ఒక్క ట్రాక్టర్ ఒక గంట కిరాయి 1300 పెట్టి దున్నిపిస్తే ఈ కరెంటు వల్ల వీళ్ళ నిర్లక్ష్యం పడడం వల్ల దున్నిన బురద పొలాలు ఈరోజు నేల మట్ట మీద భూమి ఎలా ఉందో అలా ఎండిపోయింది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏడి గారు ఏ గారు మేము ఎప్పటి నుంచి వస్తురు పోతురు ఏదో వచ్చినామా ఉంటే వచ్చినామా పెట్టినాం ఫీజు పెట్టినాం వచ్చినాం మా వాళ్ళకి ఫీజు వైర్ పెట్టి మళ్ళీ బయటకు వచ్చారంటే మళ్ళీ ఎంటనే పోతుంది. జీతాలు ఇంత ఇచ్చి ఇంత మంచి రైతులను బతికించండి అని ముఖ్యమంత్రి గారు ఎంత చెప్పినా కానీ వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా రామంపేట నుండి దామర్చరు ఫీడర్ ఉంది, అక్కడ నుంచి కోనాపూర్ ఫీడర్ పెట్టారు. టెంపరీ సొల్యూషన్ చెప్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం అనేది మాకు లేదు. దానివల్ల మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురైతున్నాయి. ఒక ఎన్సీ తీసుకోవాలంటే ఒక ఫీజు వైర్ వేయాలంటే కోనాపూర్ నుంచి ఎన్సీ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది రామంపేట టౌన్ వాళ్ళకు. అదే మేమేం కన్ఫర్మ్ చేసామండి, మాకు రామంపేట లైన్ శాశ్వత పరిష్కారం చేయండి మాకు ఏదైనా.